పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఈ ఈ మధ్యకాలంలో విరివిగా ఆదరణ పొందుతుందండి. ఇది దీర్ఘకాలిక నొప్పులకు ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి నొప్పులు తగ్గించబడుతుందండి. ఇంత అంటే ఈ పెయిన్ మేనేజ్మెంట్ లాస్ట్ గత 5-6 సంవత్సరాలుగా మన భారతదేశంలో విరివిగా ఆదరణ పొందుతుందండి. ఈ పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ అమెరికా అండ్ యూకే లాంటి దేశాల్లో గత 15 సంవత్సరాలుగా ఇటువంటి ఈ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ అనేది చాలా ఆదరణ ఉందండి. మీకు ఎక్కువగా ఈ దీర్ఘకాలిక నొప్పులకు మనము ఈ ఇంజెక్షన్స్ ఎక్కడైతే మామూలుగా ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా వాళ్ళకి ఈ నొప్పులను తగ్గించబడుతుందండి. జనరల్గా ఈ దీర్ఘకాలిక నొప్పులకి ఇంతకుముందు పాత పద్ధతిలో మెడిసిన్స్ మందులు ఎక్కువ కాలం వాడుతూ ఉండేవాళ్ళండి. అట్లా మనకి ట్యాబ్లెట్స్ అనేది ఎక్కువ రోజులు వాడటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ ఈ పెయిన్ కిల్లర్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రావటం, వాళ్ళ దాని మూలాన వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అవటము, లివర్ ప్రాబ్లం రావటము, ఈ అల్సర్స్ రావటము అండ్ మన హార్ట్ మీద లోడ్ పడటం, దీనివల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఉండేది అన్నట్టు. సో జనరల్గా మనం ఈ ఒకసారి డాక్టర్ గారు ఒక పెయిన్ మెడిసిన్స్ అదే పెయిన్ కిల్లర్స్ రాసిచ్చినప్పుడు వాళ్ళు కొంతకాలం వరకే వాడాల్సి వస్తుంటుంది. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే ఈ మనకి ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్స్లో ఈ జనరల్గా పెయిన్ కిల్లర్స్ అనేది విరిగా దొరుకుతుంటుంది కాబట్టి పేషెంట్స్ కూడా పెయిన్ అనేది ఎప్పుడైతే పెయిన్ వస్తుందో వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అట్లా వాడుకుంటూ ఉంటుంటారండి. ఇట్లా వాడుకోవడం వల్ల వాళ్ళు ఒకనొక స్టేజ్లో ఏదో ఒక కాంప్లికేషన్స్తో బయటపడి లైక్ కిడ్నీ ఫెయిల్యూర్స్తోనో లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్తోనో వచ్చి హాస్పిటల్స్లో ల్యాండ్ అవుతుంటారండి. ఇటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అనేసి మనకు కొత్తగా ఈ పెయిన్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ వచ్చిందండి. అంటే ఈ కాన్సెప్ట్స్ వల్ల ఏంటంటే మనకి ఎక్కడైతే ఈ మూల కారణం అయితే ఏదో ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేసి వాటి ఇంజెక్షన్స్ ద్వారా వాటి నొప్పిని తగ్గిస్తామండి. దీనివల్ల మనకి ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరంస్ అనేది తగ్గిపోతుందండి. అప్పుడు మనకేంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా వరకు అరికట్టవచ్చండి. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెయిన్ మేనేజ్మెంట్లో మనం జనరల్గా ఈ బ్యాక్ పెయిన్కి సంబంధించింది కానీ నెక్ పెయిన్ సంబంధించింది కానీ జాయింట్ పెయిన్స్ అంటే లైక్ మోకాలు నొప్పులు కానీ షోల్డర్ జాయింట్ పెయిన్స్ కానీ యాంకిల్ పెయిన్స్ కానీ మెడమి నొప్పులు కానీ లేక నరాల వల్ల వచ్చే పెయిన్ నొప్పులు కానీ వీటన్నిటికీ ఇంజెక్షన్స్ ద్వారా నొప్పులు తగ్గిస్తామండి. సార్ బట్ ఇంజెక్షన్స్ అంటే ఇవన్నీ అంటే జనరల్గా మేము అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటుందండి, అడ్వాన్స్డ్ పరికరాలను యూజ్ చేసి వాళ్ళకి ఎక్కడైతే మూల కారణం ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి దాని అక్కడ ఎగ్జాక్ట్గా ఇంజెక్షన్స్ చేస్తామండి. దాని మూలన వాళ్ళకి ఆ పెయిన్స్ అనేది తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ద రీసెంట్ కాన్సెప్ట్స్ అండి. ఇది మనకి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇది మన ఇండియాలో కొంచెం విరిగా ఆదరణ పొంది ఇటువంటి పెయిన్ క్లినిక్లు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక హైదరాబాద్ అయితే ఒక 5-6 పెయిన్ సెంటర్స్ ఉన్నాయండి. ఇవి ఇంకా ప్లాస్మా రీజనరేటివ్ మెడిసిన్స్ అంటారు, రీజనరేటివ్ థెరపీ ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా కూడా పెయిన్స్ తగ్గిస్తుంటాము. ఆర్ఎఫ్ అబ్లేషన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ అంటారు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ ద్వారా వాళ్ళ నరాల యొక్క నొప్పులు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది షుగర్ వల్ల వచ్చే నరాల నొప్పులకు కానీ కొంతమందికి ట్రైజమ్ న్యూరాలజీ అంటారు అంటే ఫేస్ మీద వచ్చే కొంతమందికి నర్వ్ రిలేటెడ్ పెయిన్స్ ఉంటుందండి, అది షాక్ లాగా పెయిన్ వస్తుంటుంది. వాటిని అన్నిటి కూడా మనం ఆర్ఎఫ్ అబ్లేషన్స్ ద్వారా వాళ్ళకి పెయిన్ తగ్గించవచ్చండి. సో ఇట్లా డిఫరెంట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అడ్వాన్స్డ్ మిషన్స్ యూజ్ చేసి పెయిన్ తగ్గించడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ దీర్ఘకాలిక నొప్పులు అనేది వాళ్ళకి చాలా వరకు రయం అవుతుందండి. దీని మూలన వాళ్ళకి ఏంటంటే కంటిన్యూగా ఈ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఎప్పుడైతే వీళ్ళు కంటిన్యూగా ఈ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం తగ్గుతుందో అప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే వేరే రకమైన ట్యాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా వరకు వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. వాళ్ళకి సో దట్ వాళ్ళు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ అంటే లైక్ హార్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ లేకుండా చాలా వరకు సేఫ్గా వాళ్ళు బయటపడతారండి. లేకపోతే ఇట్లాంటి ఈ అందుకని ఈ గత 5-6 సంవత్సరాలుగా ఈ టెక్నిక్స్ అనేది చాలా విరివిగా ఆదరణ పొందింది. సో అందుకని దీని మూలాన మనకి చాలా వరకు పేషెంట్కి చాలా వరకు సేఫ్ అంటే దీస్ ఆర్ ఆల్ ద సేఫ్ టెక్నిక్స్. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండదు. ఈ ఇంజెక్షన్స్కి ఎక్కువ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ డే కేర్ ప్రొసీజర్స్ అంటారు, 1-2 అవర్స్లో ఇంజెక్షన్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చండి.
సో దీనికి మీకు ఖర్చు అంటే లైక్ సర్జరీతో పోలిస్తే దీనికి ఖర్చు కూడా చాలా వరకు తక్కువనే ఉంటుందండి.